అందరికీ నమస్కారం అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని సుఖ సంతోషాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నవంబర్ రెండు నుంచి మన కార్తీక మాసం ప్రారంభమవుతుంది సో కార్తీక మాసం అనగానే కార్తీక మాసంలో చేసే స్నానాలు పెట్టే దీపాలు చేసే దానాలు తర్వాత నక్తాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే కదా సో హరిహరులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో ఇవన్నీ చేసే వీలు ఉన్నా లేకపోయినా కార్తీక పురాణం వింటే ఈ దానాలు దీపాలు నక్తాలు చేస్తే ఎంతైతే పుణ్యం మనకు లభిస్తుందో అది కార్తీక పురాణం వింటే కూడా అంతే పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో స్పష్టంగా మనకు వివరించబడిందండి సో మన ఛానల్లో కార్తీక మాసం ప్రారంభమవుతున్న రెండవ తారీఖు నుంచి ఉదయం ఐదు గంటలకి కార్తీక పురాణం అయితే వీడియో వచ్చేస్తుంది సో ఎవరికైనా చదవడం వీలు కాని వాళ్ళకి చదవలేని వాళ్ళందరూ కూడా కార్తీక పురాణాన్ని విని వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ కార్తీక పురాణాన్ని మీకు వినిపించే అవకాశం రావడం కూడా నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఓం నమ శివాయ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్